ముఖ్యంగా ఎల్బీ నగర్లో మీరు స్థాపించిన పార్టీ కార్యాలయము ప్రభుత్వ స్థలాన్ని ఆక్యుపై చేసుకొని కట్టారు, అది కూడా జేపీఆర్ గారి ఇంటి పక్కనే కట్టారు ఆ కార్యాలయాన్ని. మీరు అన్నారు చాలా డామినేటెడ్గా ఉంటుంది ఆ ప్రాంతం. 100% రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అది జక్కిడి మహేందర్ రెడ్డి గారు అని చెప్పి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త సంబంధించినటువంటి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు అని వాళ్ళిద్దరు బంధువులు, వాళ్ళది ల్యాండ్ అది, వాళ్ళ ల్యాండ్ను నేను లీజుకి తీసుకొని అక్కడ ఆఫీస్ నిర్మాణం చేసినా, నాది కాదది, అది వాళ్ళ సొంత ల్యాండ్లో మనం లీజుకి తీసుకుని అది కట్టినాం. అంతే తప్ప ఇదంతా మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్. జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు మీ పార్టీ కాదు, జక్కిడి మహేందర్ మహేందర్ ప్రభాకర్ రెడ్డి గారు మీ పార్టీ కాదు, ఆయన ఇంటి పక్కనే ఉంది కాబట్టి భవిష్యత్తులో ఆయన నుంచి మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు నేను ముందే చెప్తున్నా కదా, నాకు సుధీర్ రెడ్డి గారితో మంచి రిలేషన్స్ ఉన్నాయి, నాకు రామ్మోహన్ గౌడ్కు నేను కూడా ఫ్రెండ్లీగా మనం మేము మాట్లాడుకుంటాం. ఆ తర్వాత అక్కడ ఉన్న తిరుమల రెడ్డి గారు స్థానిక కార్పొరేటరు, ఆయన నాకు గౌరవం ఇస్తారు, నేను ఆయన గౌరవం ఇస్తా మంచి పాపులర్ లీడర్ కింద. తిరుమల రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఓడిపోయినటువంటి కుప్పల నరసింహారెడ్డి ఉన్నాడు, ఆయన మేమందరం మాజీ ఏబీపీతున్నాం కాబట్టి పర్సనల్ ఫ్రెండ్షిప్కు మిగతా వాటికి దీనికే సంబంధం లేదు. బేసిక్గా నేను ఈ రాజకీయాన్ని వ్యాపారం దృష్టితో ఈ సెటిల్మెంట్ల వ్యవహారంలో నేను ఎప్పుడు పోలేదని వీళ్ళందరికీ తెలుసు, ఆల్ పార్టీస్ తెలుసు, సమాజానికి తెలుసు. కాబట్టి నా విషయంలో ఎక్కడ నేను 1% కూడా రాజకీయ వ్యాపారానికి నేను తావివా, ఎవరు నన్ను అట్లా తప్పుగా అర్థం చేసుకోవడం కోసం 1% నేను చాయసివా. ఓకే, బాగానే ఉంది, అందరూ కలిసికట్టుగా ఉన్నారు, మీరు అందరూ మా మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నారు, అందరూ మీతోనే కలిసికట్టుగా తిరుగుతున్నారు, అంతానే బాగానే ఉంది. ఇటీవల బతుకమ్మ పండగ నిర్వహించారు మీరు ఇండోర్ స్టేడియంలో. బతుకమ్మ పండగ మీరు ఎంతో చాలా పెద్ద ఎత్తున నిర్వహించి ఆహా ఓహో సక్సెస్ చేయాలని చూసి అది అట్టర్ ఫ్లాప్ అయిందంటున్నారు? అదేం సార్, దాదాపు 3,000 మంది వచ్చారు ఆ ప్రోగ్రామ్కు. 3,000 మంది కిషన్ రెడ్డి గారు ఒక స్టేడియంలో పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు, లక్ష్మణ్ జీ పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు. ఇప్పుడు బతుకమ్మ అనేది సొసైటీ పండుగ, 1,000 మంది వచ్చేటప్పుడు 3,000 మంది వచ్చారంటే అది ప్రోగ్రామ్ అసోసియేషన్స్ కూడా ఎవరొకరు అక్కడ జరుపుకుంటుంటారు. కాబట్టి సొసైటీని ఆహ్వానించి ఒక పెద్ద వ్యవస్థను మనం నిర్మాణం చేసినప్పుడు అంత మొబిలైజేషన్ చేయడం, నేనే డబ్బులు ఇచ్చి వెహికల్స్ పెట్టి ఆ టైం మొబిలైజ్ చేసే అలవాటు నాకు. ప్రజల్ని పిలిపించడంలో కూడా గోడ మీద పత్రికలు చూసి మీరు కార్యక్రమానికి రండి అన్నట్లుగా ఉంటుంది శేఖర్ జీ గారి యొక్క వ్యవహారం, అంతేగాని ప్రజల్ని ఆహ్వానించడంలో కానీ బతుకమ్మ పండగ అందరి సంబరంగా చేసుకోవడానికి ఆహ్వానించడంలో కూడా ఆయన సరిగ్గా సఫలీకృతులు కాగలేకపోయారు. సమాజం ఒక దగ్గర కలిసి చేసుకోవడం బతుకమ్మ యొక్క ఫెసిలిటీ అది. అయితే నేనేం చేశాను, నేను ఒక వేదిక ఇచ్చాను తెలంగాణ కళల వేదిక తరఫున. అక్కడ స్టేజీ, ఆటలు, పాటలు, కళాకారులు, లేకుంటే వ్యవస్థలు, నేను వాళ్ళకు బతుకమ్మలో ఆనందంగా ఆడుకోవడానికి తగినటువంటి వ్యవస్థలు నేను ఏర్పాటు చేశాను. సమాజం వచ్చి అక్కడ ఆడుకున్నది కాబట్టి నేను వాళ్ళ బస్సులు పెట్టి పిలవలేదు. నేను విషయం చెప్పాను, ఇక్కడ నేను బతుకమ్మకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఒక వ్యవస్థ నేను ఇక్కడ నిర్మాణం చేస్తున్నా, మీరందరూ వచ్చి ఇక్కడ మీ వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పాను. దాదాపు 3,000 మంది వచ్చారు, మహిళలు, పురుషులు, కుటుంబాలందరూ కలిసి. ఫిల్మ్ యాక్టర్స్ను వారిని రిక్వెస్ట్ చేసి పిలిచాను, గౌతమి గారిని. ఆమె చెన్నై నుంచి మన ప్రోగ్రామ్ కోసం వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళారు. మురళీధరరావు గారిని పిలిచాను, చాలా ఆనందంగా వచ్చాడు, 4 స్టెప్పులు వేశారు మిగతా వాళ్ళతో పాటు కలిసి ఆనందంగా ఉన్నారు. కాబట్టి దీన్ని రాజకీయం కోసం నేను చూడలే, అక్కడన్నటువంటి ఎల్బీనార్ సంబంధించినటువంటి మహిళా సమాజానికి, మహిళా లోకానికి నేను ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మీరు ఒకరోజు ఆనందంగా ఈ బతుకమ్మ సంబరాల కార్యక్రమం ఎల్బీ మన సర్వనగర్ స్టేడియంలో చేసుకొని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాను. దే ఎంజాయిడ్, దే కేమ్ అండ్ దే యూటిలైజ్డ్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దే ఎంజాయిడ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.